వేయి మంది వేయి రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకొని నీకున్న ప్రశాంతతను కోల్పోకు. నీ అంతరాత్మ ఏది చెబితే అది చేయి, ఎందుకంటే అది ఎప్పుడూ నిన్ను మోసం చేయదు. ప్రోత్సహించేవారు లేరు అని ప్రయత్నాన్ని ఆపకు. అభినందించే వాళ్ళు ఎక్కువయ్యారు అని అహంకారం పెంచుకోకు. మనిషి ఓటమి అంటే భయపడతాడు, ఓటమిని అసహించుకుంటారు. కానీ ఓటమే నిజమైన ప్రపంచాన్ని చూపిస్తుంది. నీ వాళ్ళ దృష్టిలో నీ విలువ ఏమిటో నీకు తెలిసేలా చేస్తుంది. నీలో గెలవాలి అనే తపనను పెంచుతుంది. ఓటమిని అసహించుకోకు. ఓటమి కూడా ఎన్నో పాఠాలు నేర్పుతుంది. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. చాలాసార్లు మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి, ఎందుకంటే మీకు బదులుగా మిమ్మల్ని ఎవరూ ప్రోత్సహించరు. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధం అయినా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది, ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచగలరు. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయనిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. ఎదుటివారిలా బతికేంత ధనం నా దగ్గర లేకపోవచ్చు, కానీ నాలా నేను బతికేంత ధైర్యం నాలో ఉంది. మనస్సు ఎంత పిచ్చిది అంటే నచ్చిన పని చేయమని చెప్తుంది, వద్దు అని చెప్తుంది. నీకు నచ్చినట్లు ఉండు అంటూనే ఇంకొకరికి ఇష్టంగా ఉండు అని కూడా చెప్తుంది. నిర్ణయం నీదే మిత్రమా, సరైన నిర్ణయం తీసుకుంటేనే సంతోషంగా ఉంటావు. ఏడవడం తప్పు కాదు, కానీ కన్నీళ్లకు విలువ ఇవ్వని మనిషి కోసం ఏడవడం తప్పు. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరం అయ్యే వరకు మన విలువ తెలియదు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. మనం బాగున్నప్పుడు మనోడు అనడం, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడో వాడు మాకు తెలియదు అనడం ఈ మనుషులకు అలవాటే. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నీవే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. లక్షల కట్నం తెచ్చే అమ్మాయి కన్నా నీ లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే అమ్మాయిని ఇష్టపడు. అర్థం చేసుకునే వారితో ఎంతైనా వాదించవచ్చు, కానీ ప్రతిదానికి వాదించేవారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదేమో. ఈ ముగ్గురిని ధరికి రానివ్వకండి. 1, మనకు విలువనివ్వని వారిని. 2, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని. 3, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. నిద్రలో కనే కలలు ఎప్పుడూ నిజం కావు.
ఏ కళ కోసం అయితే నిద్రను వదులుకుంటారో అవే నిజమవుతాయి. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. మన నీడ ఎప్పుడూ మనతో రాదు. అలాంటిది మనం ప్రేమించిన వారు మనతో ఎప్పుడూ ఉంటారు అనుకోవడం మన భ్రమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.